కార్యక్రమం ఎక్కడ కూడా వైసీపీ చెప్పినట్టుగా మేము ప్రోగ్రాం పెట్టుకున్న తర్వాత వీళ్ళు ప్రోగ్రాం పెట్టారు మాకు పోటీగా అన్నది ఏ కోసానా కూడా మాకు ఉద్దేశం లేదు. వైసీపీ 151 సీట్లు వచ్చిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 22 పార్లమెంట్ సభ్యులు వచ్చినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు ఒక కలెక్టివ్ మ్యాండేట్ ఒక బలమైన మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆ మ్యాండేట్ మేము గౌరవిస్తాం. వారి నాయకులు కూడా నాకు ఆహ్వానం పలికినప్పుడు ఆ సంభాషణలో కూడా చెప్పింది మేము ఒక నిర్మాణాత్మక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే చేస్తాం తప్ప ఎక్కడ మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా అలాంటివి చెయ్యం. ఓన్లీ పాలసీ పరంగా ఉంటాయి అని ఆ రోజే చెప్పాను. ఒక పొలిటికల్ పార్టీగా ఇది మా బాధ్యత. దీంట్లో భాగంగా నిజంగా వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటారంటే వాళ్ళు మాకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఏదైనా కావచ్చు కానీ ఒక పొలిటికల్ పార్టీ దట్టు అది కూడా ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక పొలిటికల్ పార్టీ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు వారికి ఎదురెళ్ళాలని కానీ లేదంటే వారి ప్రోగ్రామ్ని ఖరారు ఇబ్బంది చేయాలని కానీ ఆ మైండ్ సెట్ మాకు లేదు. అలాంటి ఆ దురుద్దేశాలు కానీ అలాంటి ఆలోచన విధానం కానీ లేదు. గతంలో కూడా మేము జనవాణి కార్యక్రమాలు చేస్తాం, 5 జనవాణి కార్యక్రమాలు చేస్తాం. చిత్తూరు తర్వాత మేము విశాఖపట్నంలో పెట్టుకుని అంటే ఉత్తరాంధ్రకు సంబంధించింది. ఆ తర్వాత అంటే మా ఇంటర్నల్ మీటింగ్స్ మేము వైసీపీకి ఎలా చెప్తాం మాకు అర్థం కాదు లాజిక్ వాళ్ళు మాట్లాడేది. అప్పటికీ కూడా మేము గర్జన చేస్తామని వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయకముందే 3 రోజుల ముందే మేము వైజాగ్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇంక ఇంతకుమించి మేము ఎలా ప్రూవ్ చేయాలి నిజంగా వాళ్ళకి? అలాగే ఈ గొడవ అంతా రాజధాని గురించి ఎవరు మాట్లాడకూడదు, అమరావతి రాజధాని గురించి మాట్లాడకూడదు, 3 రాజధానుల గురించి ఎవరు నోరెత్తకూడదు. అరే మేము ఒక పొలిటికల్ పార్టీ, ఒక పర్టికులర్ స్టాండ్ ఉంటుంది మాకు. మీలాగా అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాట, అంత దిగజారుడు ఆలోచన విధానం మాకు లేదు. మొదటి క్షణం నుంచి కూడా రాష్ట్ర భవిష్యత్తుని కులాలకి కుల గొడవలతోటి నిస్సారమనేవాడదని ఇది నిస్సారమైపోతుంది రాష్ట్రం. మళ్ళీ దాంట్లో 3 ప్రాంతాలు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, మళ్ళీ దాంట్లో కులాలు. తమిళనాడు వాళ్ళు తరిమేశారు, తెలంగాణ రాజకీయ నాయకులు తరిమేశారు, అయినా కానీ మన రాజకీయ వ్యవస్థకి సిగ్గులేకపోతే ఎట్లా? మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఈసారి ఎవరు చెడుకోకర్లేదు, తమిళనాడు వాళ్ళు చేయరు, తెలంగాణ రాజకీయ వ్యవస్థ చేయదు, కానీ ఇప్పుడు మన వాళ్ళు మనకే చేసుకుంటూ ఉన్నారు. ఎవరు ప్రభుత్వాన్ని నడిపినా ప్రజలకు నిజంగా అద్భుతమైన పాలన ఇస్తే మేము ఆనందించేవాళ్ళం. ఈ నేపథ్యంలో వారి 3 రాజధానులు ముందుకెళ్ళట్లేదన్న కారణంగా, దాన్ని మర్చిపోతున్నారన్న కారణంగా ఈ కొత్త ఎత్తుగడేశారు రెచ్చగొట్టడానికి. అది మీరు మంచి అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు, మీరు పాలన చేయండి అంటే మీరు గొడవలు పెడతారంటారండి. లా అండ్ ఆర్డరు సంఘ విద్రోహ శక్తులు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ప్రభుత్వం వాటిని ఎదుర్కోవాలి. ఆంధ్రప్రదేశ్లో మటుకు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. ఒక కోనసీమ చూడండి, వాళ్ళ వైసీపీ ఎక్కువ శాతం మందికి నోటికి అడ్డు ఆపు ఉండదు. నోరు తెరిస్తే బూతులు, దాడులు, ఇంటిళ్ళ పాదిని తిట్టేయడం, ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేసేయటం, రాజకీయం అంటే భయపడిపోయే స్థాయికి తీసుకెళ్తే తప్ప మన వీళ్ళు కంట్రోల్లో రారనే ఒక అపోహతోటి వాళ్ళు ఇన్ని చేశారు. ఇవన్నీ చూసి భయపడే చెప్పాను ఇందాక మన వైజాగ్లో కూడా చెప్పాను, వైసీపీ ఉడతూపులకి ఎవడు భయపడతాడు ఇక్కడ? మీ తాటాకు చెప్పులకి ఉడతూపులకి ఎవడు భయపడతాడు ఇక్కడ? సో మా స్టాండ్ మేము తీసుకున్నాం, మేము జనవాణికి వెళ్ళాలి, మా కార్యక్రమం చేసుకుంటాం, మా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం,
విశాఖపట్నం ఒక చాలా బలమైన నిర్మాణం ఉంది, పార్టీ నిర్మాణం శ్రీకాకుళంలో బాగుంది. ఇప్పుడిప్పుడే మనం విజయనగరంలో దాన్ని సంస్థాగతంగా నిర్మించుకుంటున్నాం. ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మేము వెళ్ళి మా పార్టీ కార్యక్రమాలు చేసుకునే క్రమంలో దాన్ని జనవాణి పెట్టుకుంటే దానికి అదే రోజున వీళ్ళు పెట్టుకొని గర్జన అంటారు. ప్రభుత్వంలో వీళ్ళు గర్జిస్తారండి, ప్రభుత్వంలో కోతలు పెడతా ఉంటారండి. గర్జన ఇవన్నీ ప్రభుత్వంలో లేని నిస్సహాయులు, అధికారానికి దూరంగా ఉన్న వాళ్ళు గర్జిస్తారు. మా కడుపు కోత వినండి, మా కడుపు మంట వినండి, మాకు అన్యాయం జరుగుతుంది అని దాన్ని గర్జిస్తారు. వీళ్ళు పాలసీలను చేయమంటే మీరు ఇంప్లిమెంట్ చేయండి అంటే వీళ్ళు గర్జిస్తారంటారు. పని మానేశారు చేయటం. సో రిపీటెడ్గా ఇది మాట్లాడి విసుగొచ్చింది. మాకు గొడవలు పెట్టుకోవడానికి వీటికి పెద్ద మేము వెనకాడే వ్యక్తులు ఏం కాదు. కానీ ఒక పొలిటికల్ పార్టీగా వీ హ్యావ్ అన్ ఎక్స్ట్రీమ్ రెస్పాన్స్, చాలా బలమైన సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళు. ఎలా పడితే అలా గొడవలు పెట్టుకుంటాం, చాలా పెట్టుకుంటాం, చాలా నిర్మాణాత్మకంగా గొడవలు పెట్టుకుంటాం. కానీ వైసీపీకి వైలెన్సే కావాలి, వైలెన్సే కావాలంటే అలాంటి వైలెన్స్ మేము కోనసీమలో కూడా అలా అదే ప్రయత్నం చేశారు. వాళ్ళ మనుషుల చేత వాళ్ళ మంత్రులే విశ్వరూప్ గారిల్లే తగలబెట్టించేసి అది మా వాళ్ళ మీద చేయాలని చూశారు, దాన్ని తిప్పికొట్టాం. ఇది వరుస క్రమంలో అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలాగే దాంట్లో క్రమంగానే ఈ రోజున వైజాగ్లో వాళ్ళు ప్రోగ్రాం నడుపుకుంటూ అది ఫెయిల్ అయ్యి అదే సమయానికి మేము ఒక గంట తర్వాత మేము దిగితే మాకు వచ్చిన జనసందేహం, మాకు వచ్చిన బలం, ప్రజాబలం ఇవన్నీ చూసి ఓర్వలేక ఇవన్నీ ఊహించారు వాళ్ళు. ఎంత పకడ్బందీగా చేశారంటే ఇంత మంత్రివర్గం, టీటీడీ చైర్మన్ ఒకరు, ఇంకొకళ్ళు మంత్రి, ఇంకొక ఎమ్మెల్యేను ఇంకొకళ్ళు ఎవరు మంత్రి నాకు సరైన అవగాహన లేదు దాని మీద, నన్ను బూతులు తిట్టే వ్యక్తి, వీళ్ళందరూ కలిసి వెళ్తుంటే వాళ్ళ కాన్వాయ్ మీద దాడి చేశారు. పోలీసులు ఏమయ్యారు? సిఎస్ఎఫ్ అండర్లో ఉన్న ఒక మనిషి లోపలికి వెళ్ళిపోయి కోడికత్తితో దాడి చేసి ఎలా చేయగలిగాడు, దానికి ఈ రోజుకి సమాధానం లేదు. అలాగే ఈ రోజుకి దీనికి సమాధానం మన ఎత్తితే మళ్ళీ సమాధానం దొరుకుతాయి, సంవత్సరం తర్వాత దొరుకుతాయి. వీళ్ళ మనుషులు ఎవరో దొరుకుతారు లేదా వీళ్ళని రెచ్చగొట్టే కొన్ని విజువల్స్ చూస్తూ ఉన్నాం. రెచ్చగొట్టే విధంగా వాళ్ళని చూపులు చూడటం, కవ్వించడం చేస్తే మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎదురు కేకలు పెట్టారు. దాంతో పోలీసులు ఎవరు కూడా వాళ్ళకి కాన్వాయ్ సెక్యూరిటీ లేదు. అంటే గొడవ దురుద్దేశపూర్వకంగా వాళ్ళే ప్లాన్ చేసుకున్నారు. ఇది పోని ఎవరిని అరెస్ట్ చేశారండి ఇంతకీ? నేను వస్తున్నానని చెప్పి, మనోహర్ గారు వస్తున్నారని చెప్పి, మా నాయకులందరూ వస్తున్నారని చెప్పి అక్కడ 14 మంది రిసెప్షన్ కమిటీ లాగా ఫామ్ అయ్యి మేము వస్తున్నాం మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఆ 14 మందిని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు సెక్షన్ IPC 3 నోట్స్. పర్మిషన్ అడిగి ఏది ఎయిర్పోర్ట్ అథారిటీస్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు 14 మంది పేరు పెట్టారు. సందీప్ పంచకర్లు కానీ, కొండతాతారావు గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, తదితరులు కానీ. కొన్ని అయిపోయిన తర్వాత 107 మంది మీద పెట్టారు. అన్ప్రెసిడెంటెడ్. ఈరోజు దాకా భారతదేశ చరిత్రలో ఎక్కడ ఇంత ఇలా జరగలేదు. 107 మంది మీద ఎవరు అక్కడ లేరు. అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇష్టానికి బూతులు తిట్టేయచ్చు, అమ్మాయిలు తిట్టేయచ్చు, ఇళ్లలోకి వచ్చి కొట్టేయచ్చు, పార్టీ వేరే ఆఫీసులు పార్టీ ఆఫీసుకి వెళ్ళి బదులు కొట్టేయచ్చు, దాని మీద ఏం కేసులు ఉండవు. ఆ మధ్యన ఐ థింక్ 2008లో ఎప్పుడో ఏదో ఒక 19లో అనుకోండి, ఒక డీజీపీ గారు మాట చూశాను, ఫార్మర్ డీజీపీ గారు, పాపం అది వాళ్ళకి అది వాళ్ళు ఏమంటుందని ప్రజా వ్యతిరేకత వాళ్ళు వ్యక్తం చేశారు. రాళ్ళు ఇసిరితే అప్పుడు డీజీపీ గారు చెప్పింది ప్రజా వ్యతిరేకత, అది వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. భావప్రకటన, భావస్వేచ్ఛ. వాళ్ళు వేస్తేనేమో భావస్వేచ్ఛ, ఇక్కడ మనం రాళ్ళు కూడా వేయాల, నినాదాలు చేస్తే Section 307. అంటే వైసీపీ రాళ్ళు ఇసిరేసి అద్దాలు బదులు కొడితే భావస్వేచ్ఛ. ఇంకా ఏ పొలిటికల్ పార్టీ, లెట్ ఇట్ బి టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఇంకే ఇంకే పార్టీ అయినా, ఇంకెవరైనా సరే,
ఎవరు నోరెత్తినా అది అన్ని సెక్షన్స్ వాళ్ళకి వర్తిస్తాయి. వాళ్ళు చేస్తే మటుకు మొత్తం చాలా పవిత్రంగా భావస్వేచ్ఛ ఉంది. ఎంత దారుణంగా కేసులు పెట్టారు పాప రూపానే ఒక ఆడపడుచు మా ఆడపడుచు మా ఆడబిడ్డ ఇంట్లో 2 సంవత్సరాలు పాపను పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేశారు పాప అమ్మాయిని. ఏం అమ్మాయి సంబంధం కూడా లేదు. అంతకుముందు వాళ్ళ మంత్రి నన్ను పచ్చిబూతులు తిడుతుంటే నిరసన చేయడానికి ఆవిడ వెనకాల ఉందంతే. ఆవిడ మీద 2 సంవత్సరాల పాప ఇంట్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఈరోజు ఆవిడ ఆవిడ జైల్లో ఉన్నారు. ఆవిడ రూపాయి మాడపడుచు మాడబిడ్డ ఇంత అన్యాయంగా చేశారు.